హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ 11వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం ఆదేశించారు. ఈ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సచివాలయం పోస్టులకు మార్గదర్శకాలు విడుదల. 2 నవంబర్ అభ్యర్థుల ఎంపిక. రాత పరీక్షల్లో ఇప్పటికే అర్హత సాధించిన అభ్యర్థులు నియామకాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం మార్గదర్శకాలు విడుదల చేశారు. రోస్టర్, రిజర్వేషన్, మార్కులు ఆధారంగా భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 2 ప్రారంభమయ్యే ప్రక్రియలో భాగంగా మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులకు 5వ తేదీ వరకు కాల్ లెటర్స్ పంపనున్నారు. 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన తర్వాత నియామక ఉత్తర్వులు అందజేస్తారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, చాలా వేగంగా అయితే పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది సాగుతుంది ఫ్రెండ్స్. రాత పరీక్ష ఫలితాలపై సందేహాల నివృత్తి కోసం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి పలువురు అభ్యర్థులు ఫోన్లు కూడా చేయటం జరిగింది. కట్ ఆఫ్ మార్కులు తొలగించడంపై కొందరు ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఇంకొందరు తమ ఫిర్యాదులను కమిషనర్ కార్యాలయానికి మెయిల్ కూడా చేయడం జరిగింది. ఈ వీడియోని నేను ప్రీవియస్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.